ఇంతింతై వటుడింతై ఆకాశమంతై అన్నట్లుగా ఎదిగి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళా సంఘాలది 30 ఏళ్ల ప్రస్థానం. ఆత్మవిశ్వాసంతో సాధికారత దిశగా వీరి ప్రస్థానం సాగింది. కూలి చేసుకునే పేద బలహీన వర్గాల మహిళలు డీడీఎస్ అండతో ప్రపంచ వేదికల మీద ప్రసంగించే స్థాయికెదిగారు. జహీరాబాద్ ప్రాంతానికి గ్లోబల్ హెరిటేజ్ ప్రాంతంగా గుర్తింపు రావడానికి ఎంతో దోహదపడ్డారు. వీరిని ముందుండి నడిపించిన వారు, వారి సహకారాన్ని అందిపుచ్చుకుని సాంప్రదాయం ముందుకు తీసుకెళ్తోన్న ఈ మహిళలు ఎంతో అభినందనీయులు. సాధారణంగా కనిపిస్తోన్న ఈ మహిళలు స్వావలంబనకు సాధికారతకు ప్రతీకలు. వీరు దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళా సంఘాలు. 30 ఏళ్ల దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రస్థానంలో కీలక భూమిక పోషించింది వీళ్లే. సంప్రదాయ వ్యవసాయంలో వీరు వేస్తోన్న అడుగులు, ఈ తరహా వ్యవసాయం గురించి చేస్తోన్న ప్రచారం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఉన్న జహీరాబాద్ ప్రాంతానికి గ్లోబల్ హెరిటేజ్ ప్రాంతంగా గుర్తింపు తెచ్చింది. అంతర్జాతీయ వేదికల మీద జీడీఎస్ వాణిని వీరు గట్టిగా వినిపిస్తారు. అతి సామాన్యంగా కనిపించే వీరు ఇతర దేశాల్లో ఆహార భద్రత గురించి, సంప్రదాయ వ్యవసాయంలో అంతర్లీనంగా ఉన్న సైన్స్ ను గురించి అనర్గణంగా ప్రసంగిస్తారు. అక్షర జ్ఞానం లేకపోతేనే ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది. ఆహార భద్రత, పోషకాహార భద్రత, ఆరోగ్య భద్రత, పశుగ్రాస భద్రత, ఇలా ఎన్నో అంశాలతో కూడుకున్న వ్యవసాయం వీరిది. వీరందరి వెనుకున్న మూల స్తంభం డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు సతీష్. సుమారు 75 గ్రామాల్లో 5000 మంది సభ్యులు ఈ సొసైటీలో ఉన్నారు. పేద దళిత మహిళల కనీస అవసరాలు తీర్చాలనే లక్ష్యంతో మొదలై వారిని సాధికారత దిశగా నడిపించేలా జీడీఎస్ కార్యక్రమాలు రూపొందించడంలో సతీష్ విజయం సాధించారు. ఈ సంఘాలతో నిరంతరం జరిపే చర్చలు, సమావేశాలు, చదువులు ఈ లక్ష్యాన్ని వాస్తవం చేశాయి. 30 ఏళ్ల క్రితం దక్కన్ డెవలప్మెంట్ సొసైటీని స్థాపించినప్పుడు పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఏర్పాటైంది. కనీసం రేషన్ కార్డు ద్వారా బియ్యం కూడా తెచ్చుకోలేని ఈ మహిళలకు ఉపాధి కల్పించడంపై దృష్టి పెట్టాలని జీడీఎస్ భావించింది. అయితే వీరు ఆచరిస్తోన్న వ్యవసాయంలో జీవ వైవిధ్యం, సంప్రదాయ జ్ఞానం అర్థమై వారికి కొత్త విషయాలు నేర్పాలనే ఆలోచన విరమించుకొని వారే గురువులుగా, వారి నుంచే తానెంతో నేర్చుకున్నాను అని నిజాయితీగా అంటారు సతీష్. ఈ జైరాబాద్ ప్రాంతంలో మనము డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీని స్టార్ట్ చేసి 30 ఏళ్ళు అయింది. ఆ 30 ఏళ్లలో మనము ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పేదరికం చూసి ఈ పేదరికంను అడ్రస్ చేయాలనేదే మనది పెద్ద ఒక ఆబ్జెక్టివ్గా ఉండే. ఆ అడ్రస్ చేయడానికి ఏ మెథడ్స్ ఉండాలి, ఏ టెక్నిక్స్ ఉండాలి అనేది మనకంత స్పష్టత లేకుండా అన్నమాట. ఒకటేమనుకున్నామంటే ఎంప్లాయ్మెంట్ జనరేషను, మరి ఎకలాజికల్ రీజనరేషన్, ఈ రెండు చేస్తే కొంచెం ఈ ఏరియాకి ఉపయోగమవుతుంది అని అనుకున్నాము. సో అట్లా కొన్ని సంవత్సరాలు మనం పనిచేసిన తర్వాత గ్రాడ్యువల్గా ప్రజలతో కలిసి మనం పనిచేసే స్టార్ట్ చేసినప్పుడు ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్, వాళ్లకున్న తెలివి జ్ఞానం ఏమున్నది, వాళ్ల వ్యవసాయ పద్ధతులు, దాంట్లో ఉన్న జీవ వైవిధ్యము, ఇవన్నీ మనకు అర్థమవుతూ పోయిన కొద్దీ మనము ఎక్కువగా ప్రజలతోని నేర్చుకున్నామే కానీ మేము ఎక్కువగా వాళ్ళకి ఏం నేర్పాలి గిర్పాలి అనే ఆశలన్నీ పక్కకు పెట్టేసినాం. వీరు తరతరాలుగా ఆచరిస్తోన్న వ్యవసాయ విధానాలనే సరికొత్తగా ఆవిష్కరించారు.
వీరిని సంఘటిత శక్తిగా మలిచారు. ప్రపంచీకరణ వల్ల నష్టపోకుండా స్థానిక సమాజం స్వయం ప్రతిపత్తిని నిలబెట్టుకునేలా, వనరుల మీద పట్టు సాధించేలా కార్యక్రమాలు రూపొందించారు. విత్తనం మొదలుకొని ఆహారం తయారయ్యే వరకు అన్ని విషయాల్లో స్వయం ప్రతిపత్తి సాధించేలా మహిళా సంఘాలు కృషి చేశాయి. సహజ వనరులు, వాటి యాజమాన్యం, విత్తనాల మీద, మార్కెట్ల మీద, ఆహార ఉత్పత్తి మీద, వార్తా ప్రసార సాధనాల మీద ఈ స్త్రీల సంఘాలు స్వయం ప్రతిపత్తి కోసం పనిచేస్తున్నాయి. ఆహార భద్రత కోసం మొదలైన ఈ సంఘాలు ఇప్పుడు ఆహార సార్వభౌమత్వం వైపు అడుగులేస్తున్నాయి. తక్కువ వర్షపాతం ఉండే జహీరాబాద్ ప్రాంతంలో పోషక విలువలు, పుష్కలంగా ఉండే చిరుధాన్యాల సాగు ఎంచుకున్నారు. జొన్న, సజ్జ, రాగి, సామ, కొర్ర మొదలైన పంటలు, వీటిలో కంది, ఉలవ, బొబ్బర్ల లాంటి అంతర పంటలు సాగు చేస్తారు. తక్కువ వర్షంతో పండే ఈ పంటలు పండించడంలో పోషకాహార భద్రత, పశుగ్రాస భద్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అపరాల పంటల సాగు వల్ల ఆకురాలి, నేల సారవంతమయ్యేలా భూమిని కూడా భద్రంగా ఉంచుతున్నారు. ఇలా ఎన్నో తరాల నుంచి వచ్చిన సంప్రదాయాన్ని వీరు సమిష్టిగా ముందుకు తీసుకెళ్లారు. గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల్లో ఇలాంటి పంటలే మేలనే అవగాహన జేడీఎస్ ఈ సంఘాలకు కల్పించింది. ఒక్క కిలో బియ్యం పండియాలంటే మనకు 3,000 లీటర్ల నీళ్లు అవసరం. అంటే నేను ఒక్క కిలో బియ్యం పండించే తావుల నేను జొన్న పండిస్తున్నా అంటే నేను ఈ దేశంకి 3,000 లీటర్లు ఆదా చేస్తున్నా. సో ఒక్క ఎకరు వరి పంట పండించే జాగల ఎంత నీళ్లు మనం వాడతామో అంత నీళ్లు నా పస్తాపురం అటువంటి ఒక గ్రామంకి మొత్తం ఒక నెలకు కావాల్సిన అన్ని రకాల నీళ్ల అవసరాన్ని అది పూరేస్తుంది అన్నమాట. ఇది ఈ పంటలలో ఉన్న ఒక పెద్ద గుణం. జహీరాబాద్ అనుభవం ప్రభుత్వ విధానాల్లో మార్పులకు కూడా దోహదపడింది. ఈ విజయం వెనుకున్నది మహిళా రైతులు. వారి సామర్థ్యాన్ని, తెలివితేటల్ని గరిష్ట స్థాయిలో ఉపయోగించుకున్నారు. దీని ద్వారా వారికి ఆహార భద్రత లభించడమే కాకుండా ప్రపంచవ్యాప్త గుర్తింపును కూడా తెచ్చింది. ఈ మహిళా సంఘాల ఆరోగ్య భద్రతపై కూడా జేడీఎస్ దృష్టి పెట్టింది. ఈ ప్రాంతంలో ఉండే ఔషధ మొక్కల వేర్లు, కాయలు, ఆకులు వాడుకొని చిన్న వ్యాధుల నుంచి పెద్ద వ్యాధుల వరకు నయం చేసుకునేలా వీరికి శిక్షణనిచ్చారు. సంప్రదాయ వైద్యం పాటించే వారిని తీసుకొచ్చి శిక్షణనిప్పించి ఆరోగ్య కార్యకర్తలుగా తయారు చేశారు. ఈ ఆరోగ్య కార్యకర్తలు ఎలాంటి ఫీజు లేకుండా పనిచేస్తారు. ఇలా ఆరోగ్య సార్వభౌమత్వాన్ని కూడా సాధించారు. హెల్త్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నా. 45 ఊర్లలో ఆరోగ్యం కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా వయసు, అంటే 50 నుండి 60 సంవత్సరాల వయసు గల వాళ్ళు. వాళ్ళు మొదట్లో ఎన్నో రకాల నొప్పుల గురించి, చెట్ల గురించి తెలుసుకున్నారు అన్నట్లు. వాళ్లకు తెలిసినవి చెట్లు తీసుకొచ్చి వారం మీటింగ్, ఇక్కడ మీటింగ్ పెట్టి ఒకరికొకరు తెలివని ఒకరికొకరు తెలుసుకున్నారు. తర్వాత ఊర్లలో ఇంకా చాలా మంది పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకు తెలిసిన చెట్ల మందుల గురించి కూడా వీళ్ళకి నేర్పించడం జరిగింది. ఆ చెట్టు ఎక్కడ దొరుకుతుంది, ఎన్ని రోజులు వాడాలి, ఏం నొప్పులకు వాడాలి అనేటి మొదలగు నొప్పుల గురించి వాళ్ళు నేర్చుకున్నారు అన్నట్లు. ఇప్పుడు అందరు కూడా వాళ్ళ ఊర్లలో వాళ్ళే చెట్ల మందులు ఇస్తున్నారు. ఎన్నో రకాల నొప్పులను వాళ్ళు తక్కువ చేస్తున్నారు అన్నట్లు. 15 ఊర్లలో 2 ఎకరాల వరకు భూములు కూడా ఉన్నాయి అన్నట్లు. అంటే కొన్ని ఎక్కడ దొరకని చెట్లు, కరకకాయ, టానికాయ, ఉసిరికాయ ఇట్లాంటి చెట్లను కూడా ఆ 5 ఎకరాల పొలంలో అందరు కలిసి పెట్టుకొని
పెద్దగా చేసిండ్రు అన్నట్లు. ఇప్పుడు అందులో నుండి కాయలు పువ్వులు వాళ్ళకు కావాల్సిన చెట్ల మందులు కూడా వస్తున్నాయి అన్నట్టు. వాళ్ళకే తెలియకుండా అందరికీ తెలియాలి, ఊరందరికీ కూడా ఈ చెట్ల గురించి తెలియాలి, ఈ నొప్పులకు ఉన్నాయని తెలుసు కానీ వాటికి ఏ మందులు వాడాలి అనేది వాళ్ళు తెలియాలి అని ఊర్లలో జాతరలు చేసినాం, ఆరోగ్యం జాతరలు. జాతరలు చేసి జాతరలో ఎగ్జిబిషన్ పెట్టి చెట్ల మందుల గురించి వాళ్ళకి చెప్పినాము. కొన్ని అక్కడిదక్కడనే తయారు చేసి వాళ్ళకి తాగించడము, వాళ్ళకు మాట్లాడించడము, వాళ్ళకున్న నొప్పుల గురించి తెలుసుకొనడము అట్లాంటివి కూడా చేసినాం అన్నట్లు. ఇవంటే ఇన్ని రకాల నొప్పుల గురించి తెలుస్తుంది అని ఒక రెండు బుక్స్ కూడా మేము రాయడం జరిగింది. దవాఖాన దర్వాజల దవాఖాన అంటే మన ఇంట్లోనే మన పొయ్యి ఇంట్లో ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి, వాటన్నిటితోని ఏం నొప్పికి ఏం తక్కువ అవుతుంది. దెబ్బతగలగానే ఇప్పుడు ఆత్ర మాత్రం మనం కూరగాయలు కట్ చేస్తాం, కట్టిన కత్తెర అది చాక తెగుతుంది, చాక తెగగానే మన దగ్గర ఏం ఉండదు, ఇంట్లో పసుపు ఉంటుంది, పసుపు పట్న పెడితే టీటీ అంత మంచిగా పనిచేస్తుంది అన్నట్లు. ఇన్ఫెక్షన్ కాదు, ఏం కాదు, అపాయం ఏముండదు కాబట్టి రక్తం అక్కడనే ఆగిపోతుంది, అట్లా పసుపు పెడతాం. విత్తనాలపై కూడా వీరు సార్వభౌమాధికారాన్ని సాధించారు. ప్రతి సీజన్ లో విత్తనాల కోసం వింపర్లాడటం, క్యూ లైన్ లో నుంచోవడం ఈ ప్రాంతంలో కనపడదు. విత్తన సంక్షోభం వీరికుండదు, వారికి కావలసిన విత్తనాల్ని వారే తయారు చేసుకుంటారు. ఆహార భద్రతలో మరో ముందడుగుగా ఈ మహిళలు కమ్యూనిటీ విత్తన బ్యాంకులు ఏర్పాటు చేసుకున్నారు. పాడుబడిన భూముల్లో వివిధ రకాల పంటలు పండించి 1500 మందికి పైగా డీడీఎస్ మహిళా సంఘాలు, గ్రామ స్థాయి జన్యు బ్యాంకుల్ని 60 గ్రామాల్లో పైగా స్థాపించారు. ఆధునిక వ్యవసాయం మాయం చేసిన 80కి పైగా స్థానిక ధాన్య జాతుల్ని పరిరక్షించి వ్యవసాయంలో బలమైన జీవ వైవిధ్యానికి పునాది వేశారు. ఈ విత్తనాల్ని అత్యంత భద్రంగా సంప్రదాయ పద్ధతుల్లో నిల్వ చేస్తారు. విత్తనాలను వారు వాడుకోవడమే కాకుండా అవసరమున్నవారికి అందిస్తారు. డీడీఎస్ మహిళలే విత్తన బ్యాంకుల నిర్వహణ చేపడతారు. ఇక్కడ 60-70 రకాల విత్తనాలు ఉంటాయన్నమాట. మినుములు, పెసాలు, కొర్రలు, సామలు, సజ్జలు, ఆర్గులు, ఇక్కడ ఊళ్ళో దొరకని విత్తనాలు ఉంటాయన్నమాట. జొన్నల్లో 4-5 రకాలు, పెదాళుల్లో 4-5 రకాలు, పెసాళుల్లో 4-5 రకాలు, ఇట్లా అన్ని కలిసి పునాస 50 రకాలు, 25 రకాల రబ్బీ పంట రబ్బీ విత్తనాలు ఇట్లున్నాయన్నమాట. ఇక్కడ మంది అందరు వచ్చి ఇక్కడ తీసుకొని పోతారు సార్. ఎట్లిస్తామంటే ఒక సేరు ఇస్తే 2 సేలు వాళ్ళ పంట మీద వాపస్ ఇస్తారు మాకు, 4 అడ్లు ఇస్తే 8 అడ్లు మళ్ళీ వాపస్ పెడతారు మాకు తీసుకున్నాము. ఇది ఎనుకడ సంధి, ఇది పద్ధతి అన్నమాట, ఒక పద్ధతి ఇది పెద్ద మనుషుల సంధి. ఊళ్ళలో ఇప్పటికి వినా ఇదే పద్ధతి నడిచింది. అట్లాని ఇతనాలిగా ఎక్కడ దొరకని ఇతనాలు ఇక్కడ దొరుకుతాయి. చాలా మందికి వేరే సంస్థలకు కూడా ఈయేడు చాలా ఇతనాలు పంపించినాము, మందికి కూడా ఇచ్చినాము ఇక్కడ వినా. విత్తన బ్యాంకుల ఏర్పాటు ఒకెత్తైతే ఈ సంఘాలు తమ ప్రాంత జీవ వైవిధ్యాన్ని ఒక పండుగలాగా జరుపుకోవడం మరో ఎత్తు. ప్రకృతికి అనుకూలమైన వ్యవసాయం గురించి, విత్తనాల మీద సొంత పెత్తనం గురించి ఊరూరా తిరుగుతూ పాటల ద్వారా ప్రచారం చేస్తారు. ఆట పాటలతో సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ ప్రచారం ఉంటుంది. మొత్తం 70 రకాల విత్తనాలు పెడతాం అందులో. పిల్లలకు సామాన్లంటే కూనం లేదు, కొర్రలంటే కూనం లేదు, పచ్చజొన్నలాంటి ఇట్లుంటాయి, సజ్జలాంటి ఇట్లుంటాయి అని విత్తనం మునిగిపోయింది. చిన్న పిల్లలకు ఎవరిక, మాయసంటే పెద్దోళ్ళకి ఎరక, ఆ పిల్లలకు ఎరక లేనప్పుడు ఇవన్నీ ఇది పత్యంకి వస్తుంది, ఉలువ పత్యంకి వస్తుంది, తొగరపప్పు పత్యంకి వస్తుంది, నల్ల నువ్వులు పత్యంకి వస్తాయి, తెల్ల నువ్వులు పత్యంకి వస్తాయి, ఇట్లా కుసుమలు, తెల్ల కుసుమలు బాలెంతకు మంచిది అని ఇట్లా మొత్తం ఈనకపోని మేమందరం ఆ బండి ముందలు ఉండి చెప్పేటోళ్ళం. ఆ బండిని తీసుకొని ఊరికి పోతే వాళ్ళు మాకు అప్పుడు ఇంకొక కాలి బండిని గట్టి ఎదుర్కొచ్చేటోళ్ళు. ఆ 30-40 ఉళ్ళోళ్ళు ఆ ఊరుకు ఒక జాతర చెయ్యాలి మేము. ఆడ పోయిగా పాటలు పాడాలి పంటల మీద, ఈ పంట ఇట్లుంటది, గుంతకి ఈ పంట పండుతుంది, గడ్డకి ఈ పంట పండుతుంది,
అని అట్లా పాటతోని మాటతోని అందరికి చెప్పి మండలి కడవిని చెప్పాలి అన్నమాట. మండలోళ్ళు ఇన్నారు, ఐదారేళ్ళు ఈయననే లేదు, పదేళ్ళు ఈయననే లేదు. ఈయనక ఈయనక ఎన్ని ఎద్దులు ఈయనరు, ఎన్ని ఎద్దులు మా తక్కువ వస్తారు, ఇతనంకు వీణ ఎంతకంటే వస్తారు. కాపులకు వాళ్ళందరికీ అందరికి అంటే పెద్దోళ్ళకు కాపులు అంటే పెద్ద పెద్ద భూమి ఉన్న అసాంబులకు ఇక చెప్తే వాళ్ళని విన మళ్ళా ఇంట్లోకి తీసుకున్నాము. తీసుకొని ఇప్పుడు జాతరానంగా పాత పంటల జాతరానంగా విన గవర్నమెంట్ వాళ్ళని విన వాళ్ళని ఎదుర్కొచ్చి కూర్చొని పెట్టి వాళ్ళకి నచ్చజెప్పి అయితే ఇప్పుడు అందరు విన దీనికి మళ్ళీ ఇది పాత పంటల జాతర అంటే ఇంతకు వచ్చింది. జేడీఎస్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ మహిళా సంఘాలు ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాయి. అవసరాన్ని మించి ఉత్పత్తి సాధించిన తర్వాత మార్కెట్ మీద పట్టు సాధించే ప్రయత్నం మొదలుపెట్టారు. బయట మార్కెట్లతో కలవకుండా ప్రత్యామ్నాయ మార్కెట్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం సంఘం సభ్యులు తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని ఈ మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటారు. తమకు అవసరమైన ఉత్పత్తుల్ని ఈ మార్కెట్ నుంచే కొనుక్కుంటారు. మార్కెట్ గ్రామాల్లోకి అందుబాటులోకి రావడానికి జేడీఎస్ ఒక వ్యాన్ కొనిచ్చింది. ప్రజా మార్కెట్ ను విస్తరిస్తూ జహీరాబాద్ వినియోగదారుల యాక్షన్ గ్రూప్ ఏర్పడింది. సహజ సిద్ధంగా పండించబడ్డ ఆహార ఉత్పత్తుల గురించి, స్థానిక మార్కెట్లను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం గురించి పట్టణ వినియోగదారుల్లో ఈ గ్రూప్ అవగాహన కల్పిస్తోంది. ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకుని శుద్ధి చేసిన ఉత్పత్తుల్ని వినియోగదారులకు అందిస్తూ జేడీఎస్ మహిళలు మార్కెట్ మీద పట్టు సాధించారు. ప్రస్తుతము ఊళ్ళు నుండి 30-40 ఊళ్ళు ఉన్నాయి సంఘాలు డీడీఎస్ నుంచి. ఆ వాళ్ళు అక్కడి నుండి ఇక్కడ ప్రతి వస్తువు కొర్రలు సామలు సజ్జలు శనగలు కందిపప్పు మినపప్పు అట్లాంటివన్నీ ఇక్కడికి తెస్తారు. వాళ్ళ దగ్గర నుండి మేము కొంటాము. వాళ్ళకు 10% ఎక్కిచ్చి వాళ్ళ దగ్గర కొన్ని మళ్ళీ మా దగ్గర ఇక్కడ వీళ్ళు క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి లోపల ప్యాకింగ్ జరుగుతుంది. ఆ ప్యాకింగ్ నీట్ గా చేసి ఆ ప్యాకింగ్ చేసి ఒక వ్యాన్ ఉంది మాది. ఆ వ్యాన్ లో హైదరాబాద్ ఒక 10 దిక్కులు పంపిస్తాం. మళ్ళీ అక్కడ హైదరాబాదే కాకుండా ఢిల్లీ ఇట్లా గుజరాత్ అట్లాంటి అక్కడక్కడ పంపిస్తాం. పైగా మాకు ఆడాలు వస్తాయన్నమాట. ఆ ఆడాలు ఎక్కడెక్కడ పంపాలో అక్కడెక్కడ పంపిస్తామండి. విశాఖపట్నం గుంటూరు అట్లాంటిది.